బిగ్ బాస్ అనేది లక్షల్లో ఒకరికి వచ్చే అదృష్టం కదా. అది చాలా పెద్ద ప్లాట్ఫాము, హెవీ ప్లాట్ఫాము. అంత హెవీ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం అడుగు పెట్టి ఎదురుగొన్న నాగార్జున గారు, ఏం, వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? నో వర్డ్స్ టు సే అబౌట్ దట్ ఫీలింగ్, ఐ థింక్ సో. వర్డ్స్ కూడా లేవు. సో చాలా అయితే చెప్తున్నాను కదా, నాకు చాలా గర్వంగా ఉంది అంటే ఇంకా మాటలు రావట్లేదు నాకు. హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 5? ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో మానేస్ కానీ సన్ని కానీ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. బాగుంటాం. ఓకే, ఇప్పుడు మీరు చూసిన అంటే గేమ్ ఇంకా ఎండకు వచ్చేసింది, జస్ట్ 1 వీక్లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, మిగతా టాప్ 5 వాళ్ళలో ఒకళ్ళు విన్నర్. మీ ఒపీనియన్? ఏమండి, నేను యాక్చువల్లీ మా దగ్గర మొబైల్స్ ఉండవు, బయట ఏం జరుగుతుందో తెలీదు, బయటకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్నది తెలీదు. నేను ఇప్పుడే హోటల్ నుంచి వచ్చాను ఇంటికి, సో ఇంకా నా చేతికి ఇంకా మొబైల్స్ కానీ మీడియా కానీ ఏం తెలీదు. మేబీ అవన్నీ చూసిన తర్వాత మాట్లాడగలనేమో. మీడియా అదంతా వదిలేసండి, మీరు దగ్గరగా 24 అవర్స్ యూఆర్ వాచింగ్ ద గేమ్ కదా. అక్కడ అందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, షణ్ముఖ్ ఉన్నాడు, శ్రీరామ్ గారు, మానస్, సన్ని అన్నయ్య అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. సో ఐ థింక్ ఐ హోప్ నేనైతే మానస్ అవ్వాలని నేను కోరుకుంటాను. బట్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అనే మీరు చాలా కాలం తర్వాత ఆ ఇంట్లో చూడడం కానీ లేదంటే అక్కడ స్టేజ్ మీద కనపడ్డారు కదా పర్వ గారు, వీళ్ళందరూ వచ్చారు కదా, ఎలా అనిపించింది? వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా? చాలా బాగుందండి, వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను, రాగలిగాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది నాకు.